సో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి, టాపిక్ కాదు జస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటల గురించి మాట్లాడదాం అని అనుకుందాం. యాక్చువల్ గా సిరివెన్నెల మీద ఒక వీడియోస్ చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటూ దానికి కొంచెం కంటెంట్ అని ఏదో ఏర్కొని ట్రై చేసినా కూడా ఆ ఫార్మాట్ కి నాకు సెట్ అవ్వట్లేదు అనిపించింది, వదిలేసా. అది ఎప్పటికైనా చేస్తాం. దాని గురించి కాకుండా జనరల్ గా ఇంకా సిరివెన్నెల పాటల గురించి ట్రిప్ అవుదాం ఈరోజు. అదే అంటే ఇది ఒక డిస్క్లైమర్ లాగా, ఇప్పుడు మేమేం బ్రేక్ డౌన్ చేసేసి అనే కాదు, కానీ ప్లేలిస్ట్ సజెషన్ లాగా అనుకోవడం. అంతే బ్రేక్ డౌన్ చేద్దాం అనుకున్నా అసలు బ్రేక్ డౌన్ చేసే వీలు కూడా లేనంత బాడీ ఆఫ్ వర్క్ ఉంది ఇక్కడ. అంటే ఓవరాల్ పర్స్పెక్టివ్ లో సిరివెన్నెల ఇలాంటివి చెప్తారు లేకపోతే ఇలా చెప్తారు అని అనుకోవడం తప్ప, అంటే జస్ట్ థ్రోయింగ్ రాండమ్ థాట్స్ ఆన్ సిరివెన్నెల సాంగ్స్. ఎగ్జాక్ట్లీ. సో సిరివెన్నెల మీద ట్రిప్ అవడం అంటే, నేను బీభత్సంగా ట్రిప్ అయిన పాట ఆల్రెడీ త్రిక్రమ్ దాంట్లో వచ్చింది, చెల్లర చెల్లర. అసలు అది ఎన్నిసార్లు విన్నా ప్రతిసారి ఏదో ఒకటి తగులుతుంటారు, పాట అంతా తెలిసినా కూడా. ధీరులకి దీనులకి అమ్మఒడి ఒకటే, వీరులకి చోరులకి కంటతడి ఒకటే అని ఉంటుంది. ఫీలింగ్స్ ఫీలింగ్స్ ఆర్ యూనివర్సల్ అన్నట్టు. నువ్వు నీ ఇజం ఏదైనా నువ్వు ఏ స్టాండ్ తీసుకుంటావు? నాకు సిరివెన్నెలలో ఎక్కువ ట్రిప్ మోస్ట్ ట్రిప్ అయిన పాట ఎంతవరకు ఎందుకు అంటే, ఇంకా ఆ పాటకి ఒక ఎజెండా ఉందేమో అతనికి అన్నట్టు అనిపిస్తుంది. మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి, దృశ్యాలే నీడలు నిజాల సాక్ష్యాలే, శత్రువులు నీలో లోపాలే నీకు లోపాలే, స్నేహితులు నీకున్న ఇష్టాలే. అది సిరివెన్నెల సాంగ్ అని తెలియకుండానే ముందు ట్రిప్ అయిన సాంగ్ అంటే సరసస్వర, అదే సిరివెన్నెల మూవీలో దాన్న విధాత తలపున స్వామి. అది ఎందుకు ట్రిప్ అయినా కూడా నాకు అర్థం కాలేదు అప్పట్లో. ఆ ఫస్ట్ లైన్స్ మాత్రం అసలు ఫుల్ ఫ్లోలో ఉండేవి. ఆ తర్వాత త్రివిక్రమ్ స్పీచ్ విన్నాక అది దాని గురించి ఇంకా వర్డ్ టు వర్డ్ మీనింగ్ తెలుసుకొని అర్థం చేసుకొని కొంచెం కొంచెం కొనలేదన్న ఆంధ్రభారతి.com. తర్వాత అంటే ఇంకా ఈ మధ్య లైఫ్ ఆఫ్ రామ్ ఒకటి రీసెంట్ గా, అంత దూరం ఉన్నా వెన్నెలగా చెంతనే ఉన్నాను అంటూ ఊరిస్తూ ఉంది జాబిల్లి అని రాస్తూ. ఉదయం కాగానే తాజాగా పొడుతూ ఉంటా కాలం ఇప్పుడే నను కనగా అనగనగా అంటూనే ఉంటా ఎప్పుడు నాకు నాకు బాగా అంటే సిరివెన్నెల అంటే బాగా గుర్తొచ్చే సాంగ్ అంటే ఒక్కడులో సాహసం స్వార్థత తాగిపోయి, ఎన్నిసార్లు విన్నా ఒక హై వచ్చే పాట అది. అదే అందులో పాట సినిమా యొక్క మొత్తం సారాంశాన్ని ఒక రెండు లైన్లో చెప్తారు. రైట్. అవును. ఒకడులోనే టైటిల్ సాంగ్ కూడా వసిడి పథకాల హారం కాదురా విజయ తీవ్రం గెలుపు అనే మాటకు అర్థం ఇది నువ్వే అంతే కదా. అదే అసలు చాలా రామ సాంగ్స్ సింపుల్ సింపుల్ పదాలు వాడేసి మనం మాట్లాడుకున్నట్టే ఉంటది, కానీ దానికి ఇంకో డైమెన్షన్ ఉంటది. బేసిక్ గా ఆల్మోస్ట్ సిరివెన్నెల సినిమాలో పాటలన్నీ ఆ పాటని సినిమాలో నుంచి బయటకు తీసుకొచ్చి చూసినా కూడా ఆ లిరిక్ ని సెట్ అయిపోద్ది. దానికి కంటెక్స్ట్ అవసరం లేకుండా కూడా దానికి ఉండే ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది. ఇలా కాన్వర్జేషన్ గా ఉండే సాంగ్స్ కూడా చాలా రాస్తున్నారండి. అవును, పాటలు చాలా కాన్వర్జేషన్ మాట్లాడుకుంటున్నట్టు ఉంటాయి. అంటే చాలా కమర్షియల్ రామ్ చరణ్ శృతి హాసన్ పాటలు ఎంత ఎంత నేగ్గా అలా
ఇప్పుడు జూలైలో అలి పర్స్ కొట్టేసినట్టు పేపర్ కొట్టేసినట్టు వెళ్తారు చూడు, ఆ టైప్ లో ఎంత నాగ్ ఉంటదంటే ఎంత అసలు స్లిప్ అయిపోయి ఆ బాటలో కళ్ళోకి వస్తావు అనుకున్న తెల్లారిలో చూస్తూ కూర్చున్నా రాలేదే పైగా నా జాడైనా లేదే అని అమ్మాయి అంటది. రెప్పల బయట నేనున్నా అది మూస్తే వద్దాం అనుకున్నా పడుకోవే పైగా తిడతాది అని అబ్బాయి అంటాడు. అది ఎవడులో ఈ పాట నీ జతగా నేను ఉండాలి సాంగ్ లో విన్నప్పుడు అరే అబ్బా అనిపించింది. అసలు చాలా లవ్ సాంగ్స్ లో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అసలు ఎక్కడా చెప్పడు పాటలో. ఎగ్జాక్ట్లీ ఎన్ని లవ్ సాంగ్స్ రాసి ఉంటాయి కానీ ఒక్క దగ్గర డైరెక్ట్ ఎక్స్ప్రెషన్ అసలు ఉండదు. వాళ్ళు తిట్టుకోవడం ఇది ప్రేమ కాదా అనుకోవడమే ఉంటది. అది అసలు ఇది ప్రేమ కాదో కూడా తెలియదు అన్నట్టే పాడుకుంటుంటారు పాట అంతా. ఇదేనా ప్రేమ ఇదేనా ప్రేమ అనుకుంటుంటారు. కాన్వర్సేషన్ సాంగ్ అంటే గుర్తొచ్చింది అదే ఆ సినిమాలో జడి చక్రవర్తి ఊర్మిళ. అవునవును అది ఓపెనింగ్ సాంగ్ అనగనగా ఒక రోజు. ఏమ్మా కోపమా? లేదు చాలా సంతోషం. లేట్ అయ్యిందనా? అచ్చి నాతో మాట్లాడుకు. ఏ మా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరేడిపించారు, వీడెళ్ళి వాళ్లతోటి గొడవ పెట్టుకొచ్చాడు. ఆ విలన్ గ్యాంగ్ వచ్చి మా వాణ్ణి కొట్టబోతే చేశాను పెద్ద ఫైట్ కాబట్టి ఇంత రెండు చెలి క్షమించమన్నానుగా. ఇది కూడా అన్న ఏప్రిల్ 1 విడుదలాడు షోలే ఉందా ఇదిగో ఇందా. అసలు అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది అసలు కాన్వర్సేషన్ అంటే ఇది కూడా ఇంత ఫన్నీ సాంగ్స్ లో ఉన్నా కూడా ఓకే అంటే ఇది కూడా కష్టమే. స్వర్ణకమలంలో అందెల రావు మీద పాదములదా, అంబరం అంటిన హృదయములా, ఆ పాట కూడా మొత్తం డిబేటే కాన్వర్సేషన్. అబ్బాయి ఒకటంటే అమ్మాయి ఒకటంటే, అబ్బాయి ఒకటంటే అమ్మాయి ఒకటంటే. అతడులో కూడా నీతో చెప్పిన సాంగ్ వాళ్ళిద్దరు కాన్ఫ్రంటేషన్ ఉంటాయి సాంగ్ మొత్తం. అవును ఆ సాంగ్ ఇది కూడా పిలిచిన రానంటావు కలుసుకోలేనంటావు అది కూడా పాట అంతా కాన్వర్సేషన్. నీతో చెప్పనాలో అయితే ఒక లైన్ ఉంటది అంటే ఎలా ఉంటది అంటే సొంత సగసు బరువైన సుకుమార్కి అని రాస్తాడు. మన్మధుడిలో నా మనసునే మీటకే చైత్రమ పాటలో అబ్బాయి అంటాడు అనమాట అలవాటు పడిన ఎద చీకటి ఏంటో సరికొత్తవి ఎక్కువ రావాని అబ్బాయి అంటే కిరణాలు పడని తెరచాటు వెనుక ఏకాంతమే వదులుకోవాని అమ్మాయి అంట. ఆ పాట కూడా మొత్తం కాన్వర్సేషన్ లో ఉంటుంది అబ్బాయి ఒకటి అంటాడు అమ్మాయి ఒకటి అంటాడు. అంటే బేసిక్ గా అబ్బాయి అమ్మాయి కాదు, జెండర్ బ్యారియర్ తీసేస్తే కాన్ఫ్రంటేషన్ విత్ ద సెల్ఫ్ అన్నట్టు చెప్పొచ్చు ఆ పాట. కాన్ఫ్రంటేషన్ విత్ ద సెల్ఫ్ అంటే ఈ సాంగ్ గుర్తొచ్చింది నా మనసుకి ఏమైంది నువ్వే నువ్వేలా. రైట్ ఎగ్జాక్ట్లీ సెక్సీ సాంగ్. నా మనసుకి ఏమైంది నీ మాయలో పడింది నిజమా కల నిజమా కల తెలిసేదేలా. రైట్ రైట్ మన ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతూ ఉంది. ఈ పాట అసలు మామూలుగా లవ్ సాంగ్ అని అంటూ మనం పిక్చరేషన్ పాట ట్యూన్ అంత అనుకుంటున్నాం కానీ జనరల్ గా ఆలోచిస్తే ప్రపంచమే ఒక మాయా, ఇదంతా మన మైండ్ లో నుంచి వస్తున్న ఒక ఇల్యూజన్, ఈ శంకరాచార్య ఫిలాసఫీ దాకా వెళ్ళిపోద్ది పాట. మన ఇద్దరికి జరిగింది మన ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది. అదే అసలు ఇదంతా నిజమా కల తెలిసేది ఎలా అని క్వశ్చన్ వస్తూనే మళ్ళీ మన ఇద్దరికి తెలియదు ఏదో జరిగి ఉంటుంది అని వెళ్ళిపోతాడు. అసలు ఒక పాటలో మినిమం 4-5 డైమెన్షన్స్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్ ట్యూన్ పిక్చరైజేషన్ దీనికి తగ్గట్టు ఒక 2-3 డైమెన్షన్స్ ఉంటూనే దానికి తెలియకుండా ఈ యూనివర్స్ లవ్ అనే కాన్సెప్ట్, అట్ ద సేమ్ టైం యూనివర్స్ లో ఉన్నదంతా ఒకటే అనే ఒక కాన్సెప్ట్, వీటన్నిటితో ఆ పారామీటర్స్ లోనే ప్లే చేస్తుంటాడు. అష్టాచమ్మల హల్లో అంటూ పిలిచే కల్లోలం కలిగించే పాటలు అది కూడా మొత్తం కాన్వర్సేషన్. వీళ్ళిద్దరు ఉంటారు కదా శ్రీనివాస అవసరాల ఇంకా ఆ అమ్మాయి పాట అనమాట. బేసిక్ గా సాంగ్ థీమ్ ఏంటంటే ఊర్లో వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళ ముందు పాటలు డాన్స్లు ఏందని ఉంటుంది సాంగ్. రేయిలాంటి మైకం కప్పుకొని ఉందా మాయదారిలో కం కంటపడదందా మన ఏకాంతం మనకే సంతం అష్ట దిక్కులన్నీ దుష్ట శక్తులల్లే కట్టకట్టుకొచ్చి చుట్టు ముట్టుకుంటే యుద్ధానికి సిద్ధం అనుకుందాం. 14 లోకాలను మొత్తం ముద్దుల్లో ముంచేద్దాం. ఆరాధిసేవాళ్ళు పారా కాసేవాళ్ళు ధరంతా ఉంటారు ఔర జాగ్రత్త. ఊహలు ఊరేగే గాలంతా కూడా దానిలో కూడా చాలా పద్ధతిగా భావం తెలిసి ఏదో అనడం కంటే సాగే కపూర్లతో కాలం గడిపి సరదా పడదాం అంతే. అంటే అక్కడ లవ్ గురించి ఉండదు ఏముండదు, జస్ట్ ఒకరితో ఒకరు ఎలా ఉండాలి అది నార్మల్ కాన్వర్సేషన్ లాగా వెళ్ళిపోతుంది. ఊహలు గుసగుసలాడేలో ఆ లెటర్ పాడే సాంగ్ లెటర్ చదివి పాడతాడు కదా ఇంతకంటే ఓకే ఓకే చాలా
ఒక డిఫరెంట్ సాంగ్ అది. ఫస్ట్ లో సింక్ అవ్వాలి, లాస్ట్ లో సింక్ అవ్వాలి సిచ్యువేషన్ బేసిక్. ఆ లిరిక్స్ ఫస్ట్ వీడు లెటర్ రాసుకునేది, మళ్ళీ లాస్ట్ లో శ్రీని పాడేటప్పుడు కూడా సింక్ అవ్వాలనే జోన్ లో ఉంటది. అందులో ఉంటది అదే రెండు బ్యాలెన్స్ చేస్తూ రాయాలి బేసిక్ గా, స్టార్టింగ్ సిచ్యువేషన్ క్లైమాక్స్ సిచ్యువేషన్. అదే దాంట్లో ఉంటది కత్రినా కరీనా అంటూ కొంతమంది కోసం కుర్రాలు కొట్టుకుంటే లోకం అంతా ఇన్ని వేల జంటలు ఉండవేమో అన్నట్టు అంటాడు. భలే భలే అనిపిస్తుంది అంటే ఒక రకంగా మైండ్ సెట్ ని డిఫైన్ చేస్తున్నట్టే కదా మన సినిమాల్లో చూపించే కాంప్రమైజ్ అని కూడా అనుకోవచ్చు. తర్వాత లైన్ ఉంటది, తర్వాత నా కళ్ళతో చూడు అన్నట్టు ఉంటది. అదే అదే అప్పుడు కాంప్రమైజ్ అనే జోన్ లో ఉండట్లేదు. సినిమాలు అంత వేగంగా వదలండిలే, ప్రతిదానికి ఒక క్లోజర్ ఉంటది. కరీనాంటూ కొంతమంది కోసమే కుర్రాళ్ళు అంత కొట్టుకుంటే లోకమందు ఎన్ని వేల జంటలుండవేమో. నా కళ్ళతో చూస్తే సరి నిన్ను మించి మరొకరు లేరని అంటారు కథ ఎవరైనా అలా అన్నారని. ఊరంతా వచ్చి నిన్నే నా కళ్ళతోటి చూస్తానంటే చూడగలనా. కిషోర్ ఏదో ఒక పాట మర్చిపోతున్నావురా, భయంకరమైన ట్రిప్పీ సాంగ్ ఏదో మిస్ అవుతున్నావు అనే ఫీలింగ్ వస్తుంది నాకు. ఏదో తగ్గింది, ఏదో తగ్గింది. బల్పం పట్టి అన్న బేసిక్ తుప్పల్లో తుపాకీ, తుప్పల్లో తుపాకీ కాదు కానీ బల్పం పట్టి బామ ఒళ్ళో రాయలు ఆయన. బల్పం పట్టి బామ బల్లో అవే ఒళ్ళో ఒళ్ళో అనుకుంటున్నావు. అది ప్రేమ ఒళ్ళో అన్న అది. చాలా అదే చాలా ట్రిక్కీ సాంగ్ అది. బూతు పాట అనుకుంటే బూత్ లాగే కనిపిస్తుంది, కాదనుకుంటే కాదనే అనిపిస్తుంది. బూత్ పాట కనిపించదు మనకు బూత్ వల్ల అనిపిస్తుంది అక్కడ ఉన్నది కాదు. అది కాదు అదే అదే ఇది బూత్ పాట అని అనుకుని వింటే నీకు బూత్ పాట లాగా అనిపిస్తుంది, కాదు అనే జోన్ లో వింటే నీకు కాదు అనిపిస్తుంది. ఆయన బూతులా ఉంటుంది కానీ తుప్పలో తుపాకీ సడి ఎట్టా రేగుతుందో ఇంకా అప్పుడు మామూలు అయిపోతుంది. అదే తుప్పలో తుపాకీ దగ్గర ఆగిపోయాడు ఆయన రిపీటెడ్ గా చాలా సార్లు చెప్తాడు నా ఇంటెన్షన్ అది కాదు అని. ఫేమస్ కమర్షియల్ బూత్ పాట లాగే అట్లీస్ట్ విక్రమ్ చెప్పే వరకు. మేబీ అప్పట్లో వచ్చే సాంగ్స్ అన్ని అలానే ఉండడం వల్ల అలా అనుకున్నారేమో. ఆల్సో అదే సిరివెన్నెల పాటలో ఉన్న నాకు కనిపించే బేసిక్ రెండు విషయాలు ఏంటంటే, ఒకటి ప్రశ్న, రెండు ప్రేమ. అంటే ప్రశ్న దేని గురించి అయినా ఒక ప్రశ్న ఉంటుంది, ఎలాంటి సిచ్యువేషన్ అయినా. ఇప్పుడు సపోజ్ మిస్టర్ పర్ఫెక్ట్ లో క్లైమాక్స్ లో సాంగ్ ఉంటుంది బదులుతో వచ్చింది, బదులుతో వచ్చింది అది కూడా. అంటే ప్రతి పాట ఒక క్వశ్చన్ తో ఎండ్ అవుద్ది, ఎప్పటికీ తన గుప్పెటి విప్పదు ఎందుకు ఇలా ఎదురైనది పొడుపు కదా అని. నీ లోపల కలిగిందా ఏనాడైనా కల్లోలం ఇలా, ఈ రోజేమైందని ఏదైనా ఎందని నీకైనా కాస్తైనా అనిపించిందా. ఆల్మోస్ట్ నాకు తెలిసి ప్రశ్న కనపడని పాట నేనైతే విన్నట్టు లేదు సినిమా రాసిన పాటలు. ఎక్కడో చోట క్వశ్చన్ మార్క్ ఒక ఎడ్జ్ లో అలా ఉంటది, అది గుచ్చుకునేవాడు గుచ్చుకుంటుంది క్వశ్చన్ మార్క్. నాకు ఇంకో ఫ్యాసినేటింగ్ అనిపించేది ఏంటంటే ఇంటిమేట్ సాంగ్స్ అనమాట. కూలీ నెంబర్ వన్ లో కలయ నిజమ ఒకటి, నరసింహుడులో ఏలుకో నాయక, అందులో ఏలుకో నాయకలో అయితే ఇంకోటి ఇంకో చెప్పు చెప్పు ఏలుకో నాయక అయితే నొప్పి అంటూ భయపడతాన తీపి గాయాలు చేస్తుంటే అంట. కళ్యాణిజమాలో కూడా అసలు ఉంది లేనట్టు ఉంటది పాట. ఇవన్నీ జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు అదే రాఘవేంద్రరావు మేకింగ్ వల్ల అది రిఫ్లెక్ట్ అయిపోతుంది. కానీ జస్ట్ పాట వింటే నీకు ఏంది. ఇంకో క్రేజీ సాంగ్ చెప్పనా, ఇంటిమేట్ సాంగ్ గది తలుపుల అదే మిరపకాయలో అని చెప్పు. ఇది కూడా రాఖీలో జరదర అది ఈయనేనా? ఈయనే. అయితే జరదర వినేటప్పుడు తనకు పదాలు క్రేజీ అనిపించే, ఏమంటాం గ్రాంధికం అంటామా దాన్ని ఏమన్నా నాకు తెలియదు. మగధీరుడు ఇలాంటి వర్డ్స్ ఉండే అనమాట. ఉసిగొలిపిన గుసగుసలు వినరా, అమ్మాయి ఒక్కటే పాడుతున్నావు ఆబ్వియస్ గా, కాకపోతే పదాలు బలే ఉంటాయి.
సో సిరివెన్నెల గురించి నాకేమనిపిస్తుంది అంటే ఒక్కొక్క డైరెక్టర్ గురించి ఆ డైరెక్టర్ తో సిరివెన్నెల పాటల గురించి చెప్పుకుంటూ వెళ్తే ఫస్ట్ కృష్ణవంశ తో స్టార్ట్ చేద్దాం. ఇలాగూ కృష్ణవంశి దత్త తీసుకునే అంత క్లోజ్ కాబట్టి సో కృష్ణవంశి నుంచి స్టార్ట్ చేద్దాం. ఏదో చెప్తావా? నేను స్టార్ట్ చేస్తా. కృష్ణవంశి నాకు ఒక రకంగా సిరివెన్నెల పేరు ఫస్ట్ తెలిసింది కృష్ణవంశి ద్వారానే. అంటే చిన్నప్పుడు ఖడ్గం ఇన్ఫ్లుయెన్స్ వల్ల నా ఫస్ట్ కృష్ణవంశ అంటే పిచ్చి ఉండేది అనమాట చిన్నప్పటి నుంచే. తర్వాత ఫస్ట్ ఎప్పుడంటే చక్రం రిలీజ్ టైంలో జగమంత కుటుంబం సాంగ్ అనమాట. అప్పుడు మీకు గుర్తుంటే జర్మనీలో 24 frames అని వచ్చేది ఒక షో, ఇంటర్వ్యూ షో వచ్చేది. ఆ చక్రం రిలీజ్ టైంలో కృష్ణవంశి ఆర్ సిరివెన్నెల ఎవరిదో ఇంటర్వ్యూ అయితే ఆ జగమంత కుటుంబం సాంగ్ బేస్ చేసుకుని సినిమా తీశాను, ఆ పాట కోసం సినిమా తీసాను అని చెప్తాడు. అప్పుడు అసలు ఫుల్ ఫ్యాసినేటింగ్ అనిపించింది. అంటే పాట కోసం సినిమా తీయడం ఏంది అనే రేంజ్ లో అప్పుడు ఎంత 10 ఇయర్స్ ఏమి ఉంటాయి అంతే. ఆ తర్వాత ఇంకా ఆ సాంగ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేసి చాలా చాలా సార్లు ట్రై చేసా గానీ అసలు అర్థమయ్యేది కాదు బేసిక్ గా. అంటే జగమంత కుటుంబం నాది అంటాడు, మళ్ళీ ఏకాకి జీవితం అంటాడు అనే ఉండే చిన్నప్పుడంతా. తర్వాత ఏదో ఇంటర్వ్యూలో చెప్తాడు దాని అర్థం. నేనేమనుకున్నా అంటే ఒక వర్డ్ కి ఒక వర్డ్ కి ఆపోజిట్ మీనింగ్ అట్లా రాస్తున్నాడు ఏమో అనుకున్నా గానీ అది కాదు అన్నాడు ఆ ఇంటర్వ్యూలో. అది సినిమాలో సిరివెన్నెలలో చెప్తాడు, సినిమాలో పెడితే ఇది అర్థం కాదు, అందుకనే నేను ఫస్ట్ స్కెప్టికల్ ఉన్నాను ఈ పాట ఇవ్వడానికి అనే జోన్ లో చెప్తాడు అన్నమాట. పాట అర్థం అర్థం చేసుకోవడం ట్రై చేసా అర్థం కాలేదు అంటే ఇప్పుడు అర్థం అయిపోయిందా ఏంటి తేజాకి అనుకుంటున్నాను. అంటే అలాంటి పాటలు అర్థం అవుతుంటాయి కానీ లైఫ్ లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎప్పుడో ఏదో ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా ఒక లైన్ గుర్తొచ్చి అర్రే అవును కదా అప్పుడే రాశాడు కదా అలా ఎప్పటికీ ట్రావెల్ అవుద్దేమో ఆ పాట అనిపిస్తుంది. అదే ఒకటి బాగా గుర్తుంది ఏకాకి జీవితం అంటే అందరినీ మనలోనే చూసుకోవడం అంటాడు. జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాదంటే ఆ జగమంత కుటుంబాన్ని నా ఒక్కటిలోనే చూసుకుంటున్నా అన్నట్టు అది చెప్తాడు అన్నమాట ఆ ఇంటర్వ్యూలో. ఇది సిరివెన్నెలలో ఇది ప్రిన్సిపల్ ఫిలాసఫీ అని వచ్చింది. అందరిలో మనల్ని చూసుకోవడం, మనల్ని అందరిలో చూసుకోవడం ప్రిన్సిపల్ ఫిలాసఫీ ఆఫ్ సిరివెన్నెల అనొచ్చు. మనిషితనం అంటాడు ఆయన, అందరం ఇంటర్ కనెక్టెడ్ అనే దాని మీద ప్రతి బాటలో ఎక్కడో ఒక లైన్ ఉన్నా చూడ. అంటే తెలిసి తెలియని ఏజ్ లోనే అంటే ఈయన ఫిలాసఫీ చెప్తాడు పాటల్లో అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాకపోయినా గానీ ఆ ఇమేజ్ అయితే ఉండేది. అంటే చాలా డీప్ గా రాస్తాడు ఈయన అనే ఇమేజ్. అది జస్ట్ కృష్ణవంశ సినిమాలే. ఆత్మలో ఇంద్రమ్మ సాంగ్ అని మురారి కూడా, మురారిలో చాలా మంచి పాటలు. అదే ఎక్కడ సాంగ్ అని బ్రో సింధూరం సాంగ్. సింధూరం సాంగ్స్ గురించి ఇంకా ఒక పోడ్కాస్ట్ చేయించాము. సో బేసిక్ గా పైన వెళ్తే రెండు జేబుల్లో చేతులు పెట్టుకోలేదు కానీ అర్ధశతాబ్దం అజ్ఞానం అనే పాట విన్నప్పుడు కదిలింది అక్కడ ఏదో కదిలింది. త్రివిక్రమ్ చెప్పినాక విన్నావా ముందే విన్నావా? అంటే అప్పటికి సినిమా చూసా చూసా గానీ ఆ పాట అప్పటికి నాకు సినిమా బోర్గా టాపేసినట్టున్నా. త్రివిక్రమ్ చెప్పాకే మళ్ళీ చూసా. ఆల్మోస్ట్ ఆ స్పీచ్ లో మెన్షన్ చేసిన ప్రతి దాని గురించి ఏదో ఒకటి చేశారు. సో కొంచెం పాటలు విని అర్థం చేసుకునే టైంకి పైసా వచ్చింది అనమాట. పైసా పాటలు నాకు గట్టిగా ఎక్కాయి అప్పట్లో. ఎప్పుడైతే పుట్టిందో మనుషులు అన్న మాయదారి ఆశ దాని చిటికి నీళ్ళు పట్టుకుని వెంటపడి వచ్చింది పైసా. ఆ పాట భలే ఉంటది. అంటే ఒక 4 లైన్లు ఇలా ఉంటది, ఎగ్జాక్ట్ గుర్తులేదు. చిటికడ నవ్వులా కిటుకే పైసా, కడివేడి కన్నీళ్ళ గుట్టకే పైసా, చారేడు చెమటల ఖరీదు పైసా, బారేడు నిట్టూర్పు రసీదు పైసా. అట్లా ఒక 4 లైన్లు భలే వస్తాయి. అసలు పైసా గురించి భలే ఉందిరా పాట అనుకున్నా. ఆ పాటలు ఉన్నాక తెలిసింది నాకు ఆల్రెడీ మనీలో ఒకటి రాశారని. సో అంటే ఒకటే టాపిక్ మీద ఇన్ని మనీ పాట కూడా సూపర్ ఉంటది కానీ అదే టాపిక్ మీద మళ్ళీ కృష్ణవంశీ దానికి ఇది కూడా చాలా బాగా నచ్చింది. వేటకి అరయి పైసా, ఊహల పాటకి దర్వి పైసా, పండని పంటల ఎరువి పైసా, అందని ద్రాక్షల కులిపి పైసా, బలమున్నోళ్ళకి పనిస పైసా.
పైసాలోనే నీతో ఏదో అందాం అనిపిస్తుంది అనే సాంగ్ లో నా పుట్టిక నీతో మొదలైంది నీతోనే పూర్తవుతుంది అని ఒక లైన్ ఉంటది, అది బాగా నచ్చేది అనమాట. అలానే ఇంకోటి బ్రతకడం అంటే ఏంటో సరిగా తెలియదు కానీ నువ్వులాగా నవ్వుతుంటే చూస్తూ ఉండడం అనుకోనే అది ఉంటది లిరిక్. అసలు ఉన్నప్పుడు అరే సింపుల్ పదాల్లో అసలు సూపర్ ఉంటారు పాటలు బలి రాశారు అయినా అనుకున్నా. పైసా తర్వాత యాక్చువల్ గా మళ్ళీ వెనకాలకి వెళ్ళి తర్వాత ఇప్పుడు సింధూరం చూసిన తర్వాత పాటలు సింధూరంలో తనలో భీతిని తన అవినీతి తమ ప్రతినిధులుగా ఎంచుకొని ప్రజాస్వామ్యం అని పిలిచే జాతిని నడిపిస్తుందట ఆవేశం, ఆ హక్కు ఏదో తమకే ఉందని శాసిస్తుందట అధికారం అని ఇట్లా ఒక ఆ పాట అసలు కొట్టినట్టు ఉంటది, ఎక్కడో కొట్టినట్టు ఉంటది. అదే ఇంకా మళ్ళీ చక్రం పాటలు బేసిక్ గా సిరివెన్నెల బాగా ఆలోచన నేనే అన్నా గానీ ప్రేమ పాటల్లో కూడా ఆలోచింపజేస్తూనే అసలు ఎక్కడో తాకేలా ఉంటాయి. ఆ చక్రంలో ఒకే ఒక మాట సాంగ్ లో తలవాల్చి నీ గుండెపై నా పేరు వింటానని చాలా పొయిటిక్ గా ఉంటది మాట. అంతేందుకు ఖడ్గంలో కూడా నువ్వు నువ్వు సాంగ్ అదే దాని మామూలుగా పాట ప్రేమ పాట నువ్వు ఇట్లా అనుకోవచ్చు కానీ తర్వాత నాకు సిరివెన్నెల ఏం చెప్తున్నారు ఈయన ఈయన ఫిలాసఫీ ఏమంటున్నాడు ఈయన ఉద్దేశాలు ఏంటి ఇవన్నీ విన్న తర్వాత అంటే కొంచెం అర్థం అర్థం కాని వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే సిరివెన్నెల ఏమంటారంటే నువ్వు నేను అనేది వేరు కాదు, నువ్వు నేను ఒకే దాని నుంచి వచ్చామనే ఈ కాన్సెప్ట్ లో నుంచి పాటలన్నీ పుడతాయి అనమాట. మనం అందరం వేరే వేరే రూపాల్లో ఉన్నా మనందరినీ కనెక్ట్ చేసేది ఒకటి ఉంటది అనే దాంట్లో ఉంటాడు ఆయన. సో ఆ నువ్వు నువ్వు సాంగ్ జస్ట్ ఆ నువ్వు అనేది తీసేసి ఎదుటి పర్సన్ లో కూడా నువ్వే నేనే ఉన్నాను అని పెట్టుకొని ఆ పాట మొత్తం వింటే ఇంకొక అసలు వేరే డైమెన్షన్ వస్తుంది ఆ పాటకి, అసలు అన్బిలీవబుల్ డైమెన్షన్ ఉంటుంది. నువ్వు సాంగ్ ని అలవర్ అనుకోకుండా ఎవరితో వాళ్ళు కూడా పాడుకోవచ్చు అని ఎవరు ఎవరితో వాళ్ళతో వాళ్ళు కూడా అదే పాట పాడుకోవచ్చు అలా ప్రేమికులతోనే కాకుండా. ఎగ్జాక్ట్లీ అద్దంలో నిన్ను చూసుకొని కూడా పాడుకోవచ్చు పాట. ఎస్ ఎస్ ఈ నువ్వు నువ్వు టర్మ్స్ లోనే గులాబీలో ఈ వేళలో నువ్వేం చేస్తున్నావు ఉంటది కదా, అది స్వరాభిషేకంలో చెప్తారనుకుంటా. ఈ వేళల్లో నువ్వు ఏం చేస్తున్నావు అనేది మనం అందరం అనుకుంటాం, లవర్స్ తోనే కాదు. ఇప్పుడు హాస్టల్లో ఉండే కొడుకు గురించి పేరెంట్స్ అనుకుంటారు, ఇంకెక్కడ ఉండే వాళ్ళ గురించి ఎవరు అనుకుంటారు. ఆ ఉద్దేశంతో కూడా ఆ పాట చదువుకుంటే మీకు ఇట్ మేక్ సెన్స్ అన్నట్టు చెప్తారు అనమాట. రైట్ రైట్. ఇది ఇంకొక డైమెన్షన్ ఆయన చెప్పారు చాలా చోట్ల కూడా. ఒక పాట కేవలం అంటే జెండర్ బ్యారియర్ ని తీసేయాలి నా పాటలో అనే నా జెండర్ బ్యారియర్ నా పాటలో ఉండకూడదు అనేది నా ఉద్దేశం అని చెప్తారనమాట. జనరల్ లవ్ సాంగ్ కూడా చూస్తే అది లిరిక్ అంటే సింగర్ లో అబ్బాయి పాడొచ్చు లేకపోతే అమ్మాయి పాడొచ్చు, ఆ పిక్చరేషన్ ఎలాగైనా ఉండొచ్చు, కానీ లిరిక్ చూస్తే మేజర్ కేసెస్ లో జెండర్ ఉండదు, అది ఎవరు ఎవరితో అయినా చెప్పే విధంగా ఉంటుంది. కొన్ని పాటలు అయితే చాలా రొమాంటిక్ సాంగ్స్ అనిపిస్తాయి కానీ అది ఫ్రెండ్స్ మధ్య కూడా చెప్పుకోవచ్చు లేకపోతే ఫ్యామిలీకి చెప్పొచ్చు అలాంటి లైన్స్ ఉంటాయి. ఇంకొక క్రేజీ సాంగ్ చెప్పాలంటే సిరివెన్నెల కృష్ణవంశీ ఉరుములు నీమవ్వాలి చంద్రలేఖలు అంటే ఒకరు డాన్స్ చేసే విధానాన్ని అంత బ్యూటిఫుల్ గా అంటే అంత ఫాస్ట్ గానా లేక అంత చూస్తూ ఆగిపోయేంతగానా అది మన మీదకి. అది మళ్ళీ అదే సినిమాలో సాహసమే చేయరా డింబకా కూడా అసలు మ్యాట్ సాంగ్ అది కూడా చాలా పాజిటివ్ పాజిటివ్ కూడా కాదు ఏదో రకమైన ఎనర్జీ ఉంటుంది పాటలో, పాజిటివ్ ఉంటది కానీ దాని మించి ఇంకోటి ఏదో ఉంటుంది అంటే ఆ ఎసెన్స్ ఉంటది దానికి. అంటే ఆన్ ద ఫేస్ ఆన్ ద ఫేస్ చెప్తున్నట్టుండదు, ప్లస్ నీకు రిఫ్లెక్ట్ అవుతుంటది ఏం చెప్తుంటాడు అనేది, ప్లస్ ఆ జాయ్ కూడా ఉంటది ఆ ట్యూన్ వల్ల. మరి ఏందో గానీ నెక్స్ట్ ఇంకోటి ముసుగు వేయొద్దు మనసు మీద, అంటే చిన్నప్పుడు ఖడ్గం లెక్కలేని అన్ని సార్లు చూసినా కూడా మామూలు పార్టీ సాంగ్ అనుకునేవాడిని దీన్ని కూడా. సాంగ్ కాంటెక్స్ తీసేస్తే నీకు ఇంకో జోన్ లోకి వెళ్ళిపోద్ది ఆ పాట. ఈయన రాసే ఫిలాసఫీకి మామూలుగా ఉండదు. అవును, సూర్యుడైనా చూడగలడు రేయి చాటున్న రేపుని, చీకటైనా ఆపగలదా దేవుడైనా చెప్పగలరా సమస్యలు అనేవి రావాలి. దేవుడైనా ఒక రకంగా ఆలోచిస్తే మీ డ్రీమ్స్ ని మీరు కన్స్ట్రెయిన్ చేయొద్దు అనే జోన్ లో. ఎగ్జాక్ట్లీ ఎవరైనందో వారిదంటే ఒప్పుకోలేరా, అనుభవించిందే తెలియదు అనుభవించిందే తెలియదు అంటే తప్పు అంటారు. మనసు చెప్పిందే మనకు వేదం కాదనే వారు లేరులే అంటాడు నెక్స్ట్. అదే బేసిక్ గా మీ డ్రీమ్స్ మీరు
వదులుకోకండి అనే ఉద్దేశం. కాకపోతే పిక్చరైజేషన్ అంతా చూస్తే నీకు అది ఏమి పట్టదు బేసిక్ గా సాంగ్ కి. అవును, కృష్ణవంశీ కొన్ని సిరివెన్నెలను కూడా మోసం చేసి విజువల్స్ తో పాట నీకు కనపడి కూడా చేస్తుంటాడు, అంటే ఇంటెన్షనల్ గా కాదు కానీ జరుగుతుంటాడు. సో ఈ విజువల్ డామినేట్ చేసేది ఇంకో డైరెక్టర్ ఎవరంటే వంశీ, పెద్ద వంశీ. ఆయన మేకింగ్ వల్ల ఎంత ఎన్ని ఇళయరాజా పాటలు ఎన్ని లిరిసిస్ట్లు కనుమరుగైపోయాయో అసలు అనిపిస్తుంటది నాకు. అసలు చాలా ఆ కట్లు చూస్తే నీకు పాట మీదకి లిరిక్స్ మీదకి దృష్టి పోదు అసలు. అట్లా వంశీ పాటల్లో నేను బాగా ట్రిప్ అయ్యే పాటలు లేడీస్ టైలర్. ఇప్పుడు చాలా సార్లు విన్నా గానీ మొన్న వే టు డి పాడ్కాస్ట్ లో మీరు చెప్పిన ర్యాప్ అది చెప్పే వరకు నాకు అసలు ఎలగలేదు. లేడీస్ టైలర్ లో ఎక్కడెక్కడ ఉన్న సాంగ్ ఉంటది, పిచ్చెక్కిపోయే ర్యాప్ ఉంటది అన్న. వెటూరి అది వెటూరి రాసిన ట్యూన్ అన్న నార్మల్ గా ఉంటది ఏమో, కానీ ఇందులో ట్యూన్ కూడా ర్యాప్ లాగే ఉంటది. మధ్యలో చరణం దగ్గర వస్తుంది అనమాట, గుట్టు మట్టు చేసి పుట్టు మచ్చను చూసి టక్కును పట్టేయాలి నక్కను తొక్కేయాలి ఫటఫటఫట వస్తుంది. అసలు పిచ్చెక్కిస్తాడు ఇళ్ళరాజు అక్కడ బీట్ కూడా. పుట్టుమట్టు తీసి పుట్టు మచ్చను చూసి టక్కును పట్టేయాలి నక్కను తొక్కేయాలి పోరపడి పరులకు దొరకక. రెండు ఉంటాయి, రెండు చరణాలు అంటాం దాన్ని. ఫస్ట్ చరణంలో ఇందాక నేను చెప్పింది, సెకండ్ చరణంలో మళ్ళీ అదే ర్యాప్ ని మళ్ళీ అదే ట్యూన్ వస్తుంది, అదే బీట్ వస్తుంది, వేరే ర్యాప్ ఉంటది అక్కడ. అది ఎలా ఉంటదంటే గుట్టులు గుట్టుగా దాచి ఎల్లరి పెట్టే వేళ ఎవ్వరి నవ్వులు నమ్మను గుండెలు ఎవ్వరికి ఇవ్వను హరి హరి ఇక మరి పని సరి ఎక్కడ 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 దాక్కున్నా వేలక్కును తెచ్చే చుక్క ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవి చప్పన చక్కగా టక్కున టక్కర పెట్ట నిన్ను పట్టే దెట్ట పెట్ట. కే విశ్వనాథ్ వీళ్ళిద్దరు కాంబోడు. కే విశ్వనాథ్ గారి సినిమాల్లో సిరివెన్నెల పాటల గురించి చెప్పొచ్చు, కానీ దాని గురించి మనం చెప్పి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే అంత నాలెడ్జ్ అయితే నాకు లేదు. ఫస్ట్ బేసిక్ రెండు ఆ పాటలు గురించి చాలా విశ్లేషణలు వివరణలు చాలా చోట్ల నడుస్తున్నాయి. విశ్వనాథామృతం చూస్తే అర్థమైపోద్ది, సిరివెన్నెలనే చెప్తాడు ఏమనుకుని రాశాడు. ఇంకా మనం చెప్పేది ఏమనుకోవచ్చు అంటే నాకు నేనుగా ఒక్క పాట కూడా నాకు అర్థం కాలేదు. వీడియోలు చూసో ఇంటర్వ్యూలు చూసి అర్థం చేసుకోవడం తప్పించి విశ్వనాథ్ సినిమాలకి రాసిన ఒక్క పాట కూడా నాకు తిప్పి కొడితే ఫోర్ లైన్స్ కూడా అర్థం అయ్యేవి కాదు. ఇవి ఇంత ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అంటే కొంచెం కష్టమే అన్న. పైగా కే విశ్వనాథ్ సినిమాల్లో అంటే మన వాళ్ళ కాదు. విశ్వనాథ్ గారి సినిమాల్లో సిరివెన్నెల పాటల గురించి సిరివెన్నెలే విశ్వనాథ్ అమృతంలో చాలా చోట్ల చెప్పుకున్నారు కాబట్టి దాని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయకలేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు. సిరివెన్నెల ఆర్జీవి మ్యాన్, సిరివెన్నెల ఆర్జీవి. అసలు ఆర్జీవి సిరివెన్నెల ఇంకొక డైమెన్షన్ తీసుకొచ్చారు. ఆర్జీవి కూడా అదేంది గాయం సినిమా, సిరివెన్నెల పాట పెట్టడానికి సినిమా తీసానని చెప్తారు. అవును, స్వరాజ్యం అనలేని స్వరాజ్యం. అందులో సిరివెన్నెలు కూడా ఉంటారు కదా పాటలో. అదే నిగ్గ తీసి అడుగుతారు. అవునవును, అదే అంటున్నా ఉంటాడు కదా సినిమాలో ఉంటాడు. అదే అసలు ఆ నిక్క తీసి అడుగు అది స్టార్ట్ అవడమే భలే స్టార్ట్ అవుతుంది. అదే ఆ కాన్వర్సేషన్ కూడా థియేటర్ లో ఏదో అవుతుంది. రేవతి వచ్చి ఏంది మీరు ఇంత అవుతున్నా ఏం పట్టించుకోరేంది అన్నట్టు అడుగుతుంది సిరివెన్నెలని. జనాలకి ఇది జస్ట్ న్యూస్ మాత్రమే, నువ్వు రాసింది చూసి పడేస్తారు, వాళ్ళు పెద్ద పట్టించుకోరు, కానీ థియేటర్ ఓనర్ కి వాడి ఫ్యూచర్ ఇదే అందుకని బయట పెట్టడు వాడు, ఎవరెవరికో భయపడతాడు, జనాలు తప్పు జనాలది అని ఫ్లో లో చెప్పుకుంటూ నిక్క తీసి అడగని స్టార్ట్ చేస్తాడు అవుట్ ఆఫ్ నోవే. అసలు ఆర్జీవి సినిమాలో ఇంత ఇంటెన్స్ కాన్వర్సేషన్ రావడానికి కారణం సిరివెన్నెలనే. సిరివెన్నెల లేకపోయింటే అసలు ఆర్జీవి లాంటి వాటిని కేర్ కూడా. అరే అదేదో మామూలు విషయంలో చాలా కూల్ గా మాట్లాడతారేంటి, ఇలాంటి వాళ్ళ చేతుల్లో పడితే సమాజం ఏమైపోతుందన్న ఆలోచన లేదా? సమాజం తనేదో పెద్ద ప్రమాదంలో ఉందని అనుకోవట్లేదు, దాని నుంచి కాపాడమని గ్రేట్ రెస్పాన్సిబిలిటీ మనకేం అప్పగించలేదు. ఇవి చేతకాని వాళ్ళ మాటలు. చేతన ఏం చేస్తావట చెప్పి చూడు ప్రజలకి, అసలు ఇలాంటి వాళ్ళు తయారు చేసేది ఈ ప్రజలే. నాకు చాలా అసలు సర్ప్రైజ్ కాదు అది. ఇంకొక ఇట్రాయిది అని అనిపించిన పాట భద్రం బీకేపీ, అది మనీలో అనుకుంటా, మనీలోనే కదా. సోనాగేశ్వరరావు డైరెక్టర్ కానీ ఆర్జీవి ఆ కాంపౌండ్ కాబట్టి ఆ పాటనే నాకు ఇడి అమీన్ అన్నవాడు ఎవడు సద్దాం హుస్సేన్, ఓకే సద్దాం హుస్సేన్ పేరు తెలుసు కానీ అంటే చాలా గమ్మత్తు ఉంటది. మళ్ళీ అసలు అందులో ఉన్న క్వశ్చనింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కాల్డ్ మ్యారేజ్, కోడికి ఉందా కోతికి ఉందా ఈ పిల్ల ఆచారం,
జంటలు కట్టే జంతువులు అడగవు, వెడ్డింగ్ విడ్డూరం, మరి మనకి ఎందుకే గ్రహచారం. ఈ సాంగ్ అదే ఆ పాట ఫస్ట్ పల్లవంతో సినిమా లిరిక్స్ అన్ని సారీ సినిమా పేర్లు టైటిల్స్ అన్ని సినిమాలు వచ్చాయి. భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, భక్త గమారకు బ్యాచులరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే సో బెటరు. అంతం సాంగ్స్ ఎంతసేపు అయినా ఎదురు చూపాను నా పని ఇస్ ద మోస్ట్ ట్రిప్డ్ సాంగ్. ఆఫ్టర్ స్టోరీ డిస్కషన్ అది కూడా చెప్పు. స్టోరీ డిస్కషన్ తర్వాత అందులో పాటలన్నీ క్రేజీ ఉంటాయి. అసలు నీ నవ్వు చెప్పింది కూడా బాగా ఉంటుంది. అసలు ఓమైనా కూడా చాలా చాలా పిక్చరిస్టిక్ గా ఉంటది. అసలు రామ్ గోపాల్ వర్మ చాలా దృష్టి పెట్టి సాంగ్స్ తీస్తుంది ఆ సినిమాలో అనిపిస్తుంది. హీరోయిన్ పరిగెట్టడం అవన్నీ చేస్తాడు ఈ సినిమాలో. బేసిక్ గా ఇక్కడ నుంచి ట్రిప్ అవడం స్టార్ట్ అయ్యి చివరి చివరికి రంగీలా దాకా వెళ్ళింది ఊర్మిళ మీద. ఎంతసేపు అయినా ఎదురు చూపోయినా అది కూడా అగైన్ బార్ సాంగ్ అదే మనం పోస్ట్ పెట్టాం ఆల్రెడీ. ఐటమ్ సాంగ్ సో కాల్ ఐటమ్ సాంగ్ ఫస్ట్ లిరిక్స్ లవ్ సాంగ్ అనుకున్నా నేను. అదే నేను కూడా స్టోరీస్ కానీ చూసినాక విన్నా పాట. ఆ పాట ఎప్పుడో సిల్క్ పాటలో సిల్క్ మీద ఉంటది అనుకోడు. నేను చెప్తుంటే లిరిక్స్ ఓపెన్ చేసి చదువుతున్నా అన్న సడన్ గా బాస్ అనేసరికి మైండ్ పోయింది. అదే అదే ఆ పాట సిల్క్ మీద మీద కీరాడు ఏమిటో గాని సంగతి లలాల ఈ వేళ ఈ చోటని రమ్మంది తానేనని ఈ వేళ ఈ చోటని రమ్మంది తానేనని బొత్తిగా మరిచిపోయాడు ఏమిటో. సో కృష్ణ సినిమాల్లో పాటలు ఏమన్నా ఇందాక ఎంతవరకు ఎందుకు అనుకున్నావు? సో మన కాలేజ్లో ఉన్నప్పుడు కాలేజ్ సెకండ్ ఇయర్ స్టార్టింగ్ అనుకుంటా కంచె వచ్చింది. కంచె పాటలు నేను అసలు లూప్ లో వింటుండేవాళ్ళు. అసలు అర్థం కాకుండా ఒక నాలుగు లైన్లు ఉంటాయి. భగభగమని ఎగిసే కత్తులు ఏ శాంతి కోసము అనే పాటలో అసలు అర్థం కాకుండా ఒక నాలుగు లైన్లు ఉంటాయి. అప్పుడు ఏంటి రాయసారని కొంచెం అర్థం చేసుకుని ట్రై చేసినా కూడా పూర్తిగా అర్థం కాదు. తర్వాత సిరివెన్నెల గారే ఒక వీడియో పెట్టారు ఈ పాటకి మీనింగ్ ఇది అని, ఒక 25 నిమిషాలే ఉంటుంది. అది చూసాక అసలు నాలుగు లైన్లలో ఇంత కవిత్వం అన్బిలీవబుల్ అనిపించింది. అందులోనే ఏ పంటల రక్షణకి కంచెల ముళ్ళు, ఏ బ్రతుకుని పెంచుటకి నెత్తుటి జల్లు, ఏ స్నేహం కోరవు కయ్యాల కత్తులు, ఏ దాహం తీర్చవు అసలు కంచె పాటలు విని నేను మామూలు ట్రిప్ కాదు, అది ఇంకో రకమైన ట్రిప్ లో ఉండేవాడు. ఆ టైంలోనే కిషోర్ పరిచయం. ఒక విధంగా కిషోర్ నేను క్లోజ్ అవడం కారణం కంచె పాటలు. జస్ట్ ఏ మినిట్ అనే ఒక కాంపిటీషన్ ఉంది అనమాట కాలేజ్. అంటే ఒక టాపిక్ ఇస్తారు, 30 సెకండ్స్ లో ప్రిపేర్ అయ్యి 1 మినిట్ 1.5 మినిట్ తెలుగులో ఆపుకుండా మాట్లాడాలి, ఓన్లీ తెలుగులో. నాకు దేశభక్తి అనే ఒక టాపిక్ వచ్చింది. నేను అప్పటికే కంచె పాటలు విన్న భయంకరమైన మూడ్ లో స్టేజ్ ఎక్కి అసలు దేశభక్తి లేదో ఏం లేదని చెప్పి వేసుకున్నావు. నేను అసలు మాట్లాడుతుంది ఏమన్నా సెన్స్ ఉందా అని అది చూస్తుంటే కింద మొత్తం అందరు ఎందుకో చూస్తున్నారు కానీ కిషోర్ గారు ఒక్కడే చాపట కొడుతుంది. వీడు ఎవడరా వీడు కొంచెం కనెక్ట్ అయ్యాడు మనకి సింక్ లో ఉన్నాడు అనుకో. అప్పటి నుంచి కిషోర్ తో కొంచెం స్టార్ట్ అయింది అనమాట. ఇంకా కంచె మీద చాలా ఉంది కసి. సో అందులోనే నీకు తెలియనిదా నేస్తమా అని ఇంకో సాంగ్ ఉంటుంది. విద్వేషం పాలించే దేశం ఉంటుందా, విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా, ముందుంటే అది మనిషి దయ ఉంటుందా, అడిగావా భూగోళమా, నువ్వు చూసావా ఓ కాలమా. బేసిక్ గా ప్రతి పాట ఐడియా ఆఫ్ ఏ కంట్రీ అనే దాని మీద ఆర్ ఏ బార్డర్, ఐడియా ఆఫ్ ఏ బార్డర్, వీటిని క్వశ్చన్ చేస్తున్నట్టు ఉంటుంది పాట అంతా. సరే ఇది ఇలా రాశాడు కదా అని అనుకుంటే మళ్ళీ అందులోనే రెండు సూపర్ పాటలు ఉంటాయి. ఇటు 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 అని చిటికలు ఎక్కడివో ఎక్కడికో పాట చాలా బాగుంటుంది. ఇంకో సాంగ్ నిజమైన నమ్మని అని ఒక సాంగ్ ఉంటది, అదే ప్రజ్ఞా జయశీల ఎర్రచీర చాలా పొడుగ్గుంటది. ఆ పాటలో కూడా కాలం అనేదే లేని చోట, విలయాల పేరే వినని చోట, మనం పెంచుదాం ప్రేమగా ప్రేమని అంటుంది. Jenny.
కృష్ణ ముందే జగత్ గురు ఇంకో క్రేజీ ఆల్బమ్. ఫస్ట్ టైం నేను రియలైజ్ అయింది అప్పుడే ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో, అంటే ఒకే ఆల్బమ్ లో స్పైసీ స్పైసీ గర్ల్ అనేది మళ్ళీ టైటిల్ సాంగ్. ఆ రేంజ్ చూసి నాకు మైండ్ పోయింది. స్పైసీ స్పైసీ గర్ల్ లో జీరో సైజ్ చూసి వదిలేసారు జాలేసి అంటాడు. మళ్ళీ మధ్యలో ఎక్కడో వేరే లోకం సృష్టిస్తా అనేది అంటే హ్యారీ పోటర్ కంటే నువ్వే బెటర్ అనుకుంటా అంటుంది. నెక్స్ట్ ఇంకో అంటే బేసిక్ ఆబ్వియస్ సాంగ్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ కృష్ణ వందే జగత్ గురు టైటిల్ సాంగ్ పక్కన పెడితే మిగతా పాటలు కూడా అసలు అద్భుతంగా ఉంటాయి. ఇంకో రెండేలే అరెరే మనసు ఒకటి, అరెరే పసి మనసు చాలా వినేవాడిని అసలు, చాలా వినసొంపుగా ఉండేది పాట. అంటే యాక్చువల్ గా ఇక్కడ ఒక ఎక్కడో క్వశ్చన్ కి ఇంకెక్కడో ఆన్సర్ అనుకున్నట్టు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానలో గల్ గల్ దగ్గర నుంచి ఏదో తగ్గుతుంది ఏదో తగ్గుతుంది అనుకున్నావు కదా, ఇది ప్రేమ అంటే ఏమంటే చెప్పేసే మాట ఉంటే ఆ మాటకు తెలిసే నా ప్రేమ అంటే అని ఈయన రాశారు. మళ్ళీ అరవై పది మాసాల్లో దానికి ఆన్సర్ లాగా ఏదో ఏదో అయోమయం అయినా మహాప్రియం దాన్నే కదా మనం ప్రేమ అంటాం అంటారు. నీలో ఇదే కదా మొదలు నిశాలయలు గమనించావా, లోలో అదో లాంటి గుబులు ఎందుకో అసలు కనిపెట్టావా, ఏదో అయోమయం అయినా మహాప్రియం దాన్నే కదా మనం ప్రేమంటాం. సో ఎలిఫెంట్ అందరూ దాని గురించి మాట్లాడదామా, మాట్లాడే అంత శక్తి నేనైతే టోటల్ ప్యూర్ అసలు ఒక్క అవతారాలు తెలియదు మనకి. ఓటమిని ఓడించగల ఓరిమే కూర్మన్నది అనే లైన్ బాగుంది. అంటే అదొక్కటే ఏదో కొంచెం అర్థమైనట్టు అనిపించింది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. సో ఆ పాట మొత్తం మీద ఇంకొక బాగా ఇరుక్కుపోయిన విషయం ఏంటంటే, నరుడి లోపలి పరుణిపై దృష్టి సలపగా తల వంచి కైమోర్చే శిష్యుడవు నీవైతే నీ ఆర్తి కడపేర్చు ఆచార్యుడవు నీవే అని ఒక విషయం వస్తుంది. శిష్యు వాయిస్ లో వస్తుంది. అవును, అంటే బేసిక్ గా నీలో నువ్వు గనక సరెంటర్ అవ్వు అయ్యి నీలో నువ్వు గనక ఆ జర్నీ చేయగలిగితే నీకు నువ్వే టీచర్ నిన్ను లీడ్ చేసుకోగలవు నిన్ను విన్ అవ్వగలవు అనే మీనింగ్ లో వస్తుంది. నరుడి లోపలి పరుడిపై దృష్టి పరుపగా తల వంచి కై మోర్చి శిష్యుడవు నీవైతే నీ ఆర్తి కడదేర్చు ఆచార్యుడవు నీవే. వనరత్న సినిమాల్లో బేసిక్ గా వనరత్న ఫస్ట్ నుంచి వేటూరుతో రాయించేవారు. తర్వాత వేటూరు తర్వాత సిరివెన్నెల దగ్గరికి వస్తే రీసెంట్ గా బాగా ట్రిప్ అయిన వన్ ఆఫ్ ద సాంగ్ ఏంటంటే మోరెత్తికి వచ్చింది. ఆ పాట కూడా అసలు పాట అంతా చెలియ ఫ్లో లో వెళ్ళిపోతా ఉంటది పాట, ఎక్కడ ఆగదు. తెలుగు బాగుంటది ఆ పాటలో. అక్కర్లేని యుద్ధం అయ్యిద్దని వద్దనుకోవు కదా, ఆశపడ్డ అలసటల్లో గెలుపు ఉంది కదా అంటాడు. దాంట్లో ఆలోచించుకున్నాడు ఆలోచించుకున్నంత. ఇంకో క్రేజీ 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 ఎక్స్ప్రెషన్ ఏంటంటే, ఒకే బంగారంలో నలిగిపోయే పెదవన్నదే ఎంత ఎంత ప్రేమో నాపై నీకు అంటాడు. సిరివెన్నెల మణిరత్నం ఇంకోటి నవాబ్ సగలు చిమ్ముతుంది సాంగ్ లో, కారు చిచ్చు దారిదీపమై కాటి వైపు నిత్య పయనమై తెలివి తగలిడింది అంట, తప్పదంటూ తప్పులేన చేసి తప్పుకునే దారులన్నీ మూసి మనసు జ్వలిస్తుందని వస్తుంది. అందులోనే ఒక నాలుగు లైన్లు భలే ఉంటాయి వరుసగా. శ్రీకాంత్ అడ్డాల సినిమాలో సిరివెన్నెల పాటలు అసలు క్రేజీ ఉంటాయి. అందులో కూడా కృష్ణవంశ పాద సినిమాల కృష్ణ సినిమాల లాగా వెళ్ళిపోతాడు, చెప్పాలనుకుంది మొత్తం ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. బ్రహ్మోత్సవం బేసిక్ గా నైట్ మేర్ అంటారు కానీ బ్రహ్మోత్సవం పాటల్లో కొన్ని టైటిల్ సాంగ్ లో లైన్స్ బాగా ఉంటాయి. భూమి మీద మనతో పాటే నడయాడే
జనులు ఎవరంటే ఏదో తీరుగా మనకు అయిన వాళ్ళేగా అంటాడు. శ్రీకాంత్ అడ్డాల శ్రీవెన్నెల అంటే మరి అంతగా సాంగ్ అసలు జీతం మోకెట్లో అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు సాంగ్. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో కూడా ఉంటది కదా యూట్యూబ్ లో. ఉంటది కానీ అందులో చాలా చాలా సింపుల్ అండ్ ప్లెయిన్ ఉంటది కదా లిరిక్ కూడా నీకు అర్థం కాకపోతే చాలా. అంటే అదే మూవీ కాంటెక్స్ట్ లో మనం పెద్ద పట్టించుకోకపోవచ్చు. ఆయన అంటాడు ఈ పాట అంతా ఎవడు వింటాడు, వెంకటేష్ జాంకాయలుగా ఉన్నాడు, మహేష్ బాబు మహేష్ బాబు ఇలా చూసుకుంటే వెళ్ళిపోతారు, ఆ పాట ఎవడు వింటాడు అంటాడు ఆయనే అంటాడు. ముకుంద ముకుంద గురించి ఏం మాట్లాడలేదు, స్టార్టింగ్ సాంగ్ గురించి చేసేది ఏదో చేసేది. అదే పక్క పక్కనే అక్షరాలను నిలిపి ఉంచిన అర్థం ఉన్నో పదము కానిదే ఫలితం ఉండను. ముకుందాలోనే ఇంకో దడదం దడంలో లిరిక్ ఆలోచిస్తున్నా. ఇది నేను చెప్పేది ఏ ఏ స్వప్నం తనకి సొంతము చూపించాలా కంటి పాపకి. అదే దాని ఆలోచిస్తుంది. ఏ స్నేహం తనకు చిత్రమో వివరించాలా పూల తోటకి. గాలి ఎవరు నడగాలి, తానెవ్వరి గుండెల గూటిలో ఊపిరిగా కొలుగుండాలి. శ్రీకాంత్ అడ్డాల శ్రీవెన్నెల కాంబినేషన్ అంటే నీ ప్రశ్నలు నీవే కొత్త బంగారు. యాక్చువల్ గా ఈ క్లైమాక్స్ సాంగ్స్ అన్ని ఒకటి లైన్ లో వద్దాం అని అందాం అనుకుంటున్నా, స్టార్ట్ చేసావు కాబట్టి వెళ్ళిపోదు. నీ ప్రశ్నలు నీవే అసలు అది దాన్ని ఏమంటారు కదిలిస్తుంది ఎక్కడో ఏదో అలా ఉండండి కాడలేదు అని అడిగేందుకు తెలియదా. అది కూడా అందులో కూడా ప్రశ్నే, ఏదైనా ప్రశ్న మళ్ళీ నీ ప్రశ్నలు నీవే అంటాడు. ఇది కూడా 10 నెలలు తనలో నిన్ను మోసే అమ్మాయినా అప్పుడో ఇప్పుడు కననే కనగా అంటుందా. ఆ పాట కూడా క్వైట్ అంటే పట్టుకొని ఇది ఇది అని చూపించాల్సిన పని లేదా, ఆ పని ఆయన చేసేస్తాడు పాట అంతా. అదే కొంచెం ఏమాత్రం వినాలనుకునే వాళ్ళు వినాలనుకోకపోయినా కూడా అది వినిపిస్తుంది పాట. బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా, పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా, ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. క్లైమాక్స్ సాంగ్స్ అంటే ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ లో గాని ఇంకోటి బాగా నచ్చే సాంగ్ నాకు నువ్వు నాకు నచ్చేవు రైన్ సాంగ్. ఒక్కసారి చందమామ మనకు అందదని ముందుగానే అది తెలుసుకొని చెయ్యి చాచి పిలవద్దు అని చంటి పాప అంటాడు. లేనిపోని కళలు ఎందుకని, మేలుకుంటే అవి రావు అని, జన్మలోని నిద్రవుకు అని కంటి పాపలకి చెప్తామని అమ్మాయి అసలు. అది కూడా వాళ్ళిద్దరు క్వశ్చన్ చేసుకుంటుంటారు, గొడవ పడుతుంటారు, ప్రేమ ఉంటది, కన్వర్జేషన్ ఉంటది, అల్టిమేట్ అది ఆ పాట. అవి కలలని నమ్మనని, అవి కలవని పిలవకు కలవమని, మది నీటుతున్న మధురానుభూతి మననడిగి చేరుతుందా. క్లైమాక్స్ సాంగ్స్ లో ఇంకో పాట గుర్తొచ్చింది, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవింది, గాలిపటం గగనానిద ఎగరేసే ఈ నేలద, నా స్నేహం నీ చెలి మీద ముడివేసే ఇంకొకరిదే, కరులు మూసుకొని ఏం లాభం కలయిపోదుగా ఏ సత్యం. అద్భుతంగా ఉంటది పాట అది. అసలు ఫస్ట్ లైనే క్రేజీ లైన్ అది. అదే గాలిపటం గగనానిద ఎగరేసే నేలదా, అసలు ఆ పాట అసలు అద్భుతం. అలాంటిదే ఇంకో పాట నువ్వే నువ్వేలో, నాకు కూడా చోటే లేని నా మనసులో నిన్ను ఉంచగలను ప్రేమ ఈ జన్మలో, ఆ లిరిక్ కూడా మొత్తం పెట్టుకొని విన్నామంటే అర్థమైపోద్ది ఇట్స్ సేయింగ్ సంథింగ్ ఎల్స్ అని. మానటి ఉంది కదా లాస్ట్ గెలుపు లేని సమర కాలం చివరకు మిగిలేది, ఆ చివరకు మిగిలేది ఎవరు 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 నువ్వు అంటే నీవు దరిచిన పాటలు గమ్యంలో వన్ వే పాటలో ఆ పాటలో వస్తుంది లైన్ ఇదే మీనింగ్ తో. అందులో లైన్ ఏంటంటే, ఎన్ని వేల చిరు వేషాలో వెరసి మనిషి అవతారం, కళ్ళు మూసి తెరిచేలోగా మారిపోతుంది నాటకరంగం అని ఉంటుంది లైన్. ఇట్ ఇస్ బేసికలీ ఇదే, నీవు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వేషం వేసి ఉంటావు, కొడుకుగా అన్నగా ఫ్రెండ్గా ఇలా ఇలా. దాని మళ్ళీ మహానటిలో ఆబ్వియస్లీ హీరోయిన్ మీద సినిమా కాబట్టి మనం వేసే క్యారెక్టర్స్ ని సినిమాలో క్యారెక్టర్స్ లాగా ఆ రెండింటి మధ్య బ్యాలెన్స్ పెట్టేసి కూల్ గా చాలా కూల్ గా పెట్టేసుకోవచ్చు ఇక్కడ కాబట్టి. కానీ ఇదే మీనింగ్ అంత ముందు కూడా రాశారని చెప్తున్నా అంతే. ఆయనే చెప్పారు ఒకే సాంగ్ రెండు ట్యూన్స్ ఉంటే అడిగే వాళ్ళు ఉన్నారు కానీ రెండు భావాలు చెప్తే. మహానటిలో గెలుపు గెలుపు లేని సంబరం అంటే గుర్తొచ్చింది, అలలుగా పడిలేచే కడలని అడిగావా తెలుసా తనకైనా తన కల్లోలం అని రాసాడు ఆ పాట. ఆ పాట అంతా బాగుంటది. గమ్యంలో కూడా ప్రతి అలని తన పేరు అడిగావా అని అడుగుతాడు సముద్రం ఈ రిఫరెన్స్. అవునవును గమ్యంలో ఏంటంటే లైన్ ఎండింగ్
ఎండింగ్ ఏదో ఒకటి చెప్పు అయితే. అదే వేసుకోవాలండి, కొమ్మల్లో కుక్కులు కొండల్లో ఎక్కువలు. అంత సర్రియలిస్టిక్ పోయిటరీ వద్దు కానీ అమ్మా. జగమంత కుటుంబంతోనే ఎండ్ చేద్దాం ఇంకా. అందులో అందులో లైన్ ఉంది, అదే అందులో ఒక ఏమంటారు దాన్ని, ఒక ముక్క ఆడపిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం.